భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో 53.2కు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీంతో చెర్ల దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలు, భద్రాచలం పట్టణంలో పలు కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కరకట్ట పక్కనే ఉండే స్థానిక కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీలోకి నీరు చేరడంతో 200 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ నెల 23న మొదటిసారి నది నీటి మట్టం అత్యధికంగా 50.90 అడుగులకు చేరుకుంది. 24 నుంచి క్రమంగా తగ్గింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ నదిలో ప్రవాహం పెరిగింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ జగదలూరు జాతీయ రహదారిలో స్థానిక శిశుమందిర్ వద్ద రోడ్డుపై అడ్డుగా కట్టను నిర్మించడంతో భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలకెళ్లే దారి మూతపడింది. 52 అడుగులు వచ్చాయి, అయినా కూడా నీరు కూడా రాలేదు. కానీ ఇప్పుడు సూయేజ్ లీక్ అవ్వడం వల్ల, ఎటపాక దగ్గర ఉన్న లాకులు లీక్ అవ్వడం వల్ల కేవలం ఇప్పుడు ఈ ప్రాంతం ములిగింది. అది కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమే. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది చెప్పారు, కంప్లైంట్స్ చేశారు, సూయేజ్ లీక్ అవుతున్నాయి, మోటార్స్ పెట్టడం లేదు, వాటిని ముందు పట్టించుకోండి అంటే. ఈ వరదలు వచ్చే ముందు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు వరదలు వచ్చే సమయంలో హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు మోటార్స్ పనిచేయట్లేదు, ఏం చేస్తారు అంటే మేము ఏం చేయగలం, చేయగలిగినంతే చేస్తామని అంటున్నారు. గోదావరి ప్రతి సంవత్సరం ఇట్లాగే మాకు ఇబ్బందులు, దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించట్లేదు. ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు వచ్చి హడావిడి చేయటం తప్ప ఈ గోదావరి ఎడ్డదాటి వెళ్ళిపోయాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వరు. మా సామాన్లన్నీ వదిలేసి వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన గోదావరి అయితే ఊహించండి, అసలు గోదావరి నీళ్లు కావాయి. కరకట్ట అక్కడ లాకులు వదిలేశారు అన్స్పెక్ట్గా. అసలు 5 నిమిషాల్లో నీళ్ళు మొత్తం నిండిపోయినాయి. మేము అసలు ఏ సామాన్లు తెచ్చుకోవాలి, కట్టుబట్టలతో ఇట్లా తడుచుకుంటా ఇప్పటికి వచ్చేది. ఇది అయితే గోదావరి గురించి రాలేదు, అధికార నిర్లక్ష్యంలో వచ్చింది. ఆధార్ కార్డులు కూడా అందులో వచ్చింది, అందులోని ఎవరు దాతకూడదు నేడిస్తే అది మా పిల్లల మిస్సెస్ కేసు కింద స్టేషన్ కాడికి వెళ్ళి వచ్చేసరికి నీళ్ళే పట్టేసింది.